हाय हाय हेलो वेलकम स्टूडेंट्स राबोये తరానికి కాబోయే డాక్టర్స్ అందరికి వెల్కమ్ ఫిజిక్స్ వాళ్ళ తరపు నుంచి మై డియర్ ఫ్రెండ్స్ 2024 సిలబస్ యు నో NMC డైరెక్ట్ గా సిలబస్ ని వాళ్ళ సైట్ లో పెట్టడం జరిగింది మరి ఆ రేషనలైజ్డ్ సిలబస్ రిడ్యూస్డ్ సిలబస్ గురించి జువాలజీ ఆస్పెక్ట్స్ అంటే ఆఫ్ కోర్స్ మనం బయాలజీ అని అంటాము బాటనీ జువాలజీ రెండు నేను జువాలజీ గురించి వచ్చినటువంటి చిన్న మోడిఫికేషన్స్ గురించి మాట్లాడతాను అండ్ ఆఫ్ కోర్స్ ఇంతకు ముందు మెన్షన్ చేసినటువంటి సిలబస్ అది బట్ ఆ సిలబస్ లో జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకు ముందు లేనటువంటి చేంజ్ ఇప్పుడు వచ్చినటువంటి చేంజ్ ఏంటో ఒక్కసారి చూద్దాం సో దిస్ ఇస్ అ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ సైట్ పబ్లిక్ గా వచ్చినటువంటి నోటీస్ అండి ఆ ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకుంటున్నాం సో బయాలజీ ఆస్పెక్ట్స్ లో మాట్లాడితే సి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ చాప్టర్ లో వచ్చేటప్పటికి యానిమల్ టిష్యూస్ ని యాజ్ ఇట్ ఇస్ గానే ఇన్క్లూడ్ చేస్తున్నారు కాకపోతే యాజ్ యూజువల్ గా ఫ్రాగ్ కాకపోతే ఇన్సెక్ట్ ని ఫ్రాగ్ అన్నారు బ్రాకెట్ లో ఫ్రాగ్ అని మెన్షన్ చేశారు మనం జనరల్ గా పిల్లలు కాక్రోచ్ చదువుతారు అలాగే ఫ్రాగ్ కూడా చదువుతారు సో ఎర్త్వర్మ్ చదవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక కంక్లూజన్ మాత్రమే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అండ్ హ్యూమన్ ఫిజియాలజీ గురించి డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోతే లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ అని మనం స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ లో చదువుకునేటువంటి టాపిక్ అయితే లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ దీన్నే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అని మనం స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ లో చూస్తాం సార్ దీంట్లో కూడా పెద్దగా ఏమీ లేదండి కాకపోతే ద వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు స్పెసిఫై హియర్ ఇక్కడ చూడండి టు బి డెల్ట్ విత్ ది రిలవెంట్ ప్రాక్టికల్ ఆఫ్ ప్రాక్టికల్ సిలబస్ అనేటువంటిది బ్రాకెట్ లో మెన్షన్ చేస్తున్నారు పారాంథసిస్ లో ప్రాక్టికల్ సిలబస్ ని కూడా మైండ్ లో పెట్టుకొని కొంచెం దాన్ని చదవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు అంటే కొంచెం బోన్ లేబ్లింగ్ ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ లైన్ ని మనం మిస్ అవ్వకూడదు లేబ్లింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇంతకు ముందు నీకు గుర్తుంటాయి మన ఎయిమ్స్ జిప్మర్ ఎగ్జామినేషన్స్ ఉన్న టైంలో ఎలా అయితే ఆ బోన్స్ ఇచ్చి లేబ్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటున్నామో అలాంటివి కూడా అది ఒకటే కాదు అలాంటివి కూడా మనం చదువుకోవటం మంచిది అనే ఒక పాయింట్ నాకు చెప్పాలని అనిపించింది అండ్ ఇంకా న్యూరల్ కంట్రోల్ యాజ్ యూజువల్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ వరకే ఉంది అండ్ ఆఫ్ కోర్స్ తర్వాత దాంతా రిమూవ్ చేస్తున్నారు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని రిమూవ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అంతా కూడా ఎలిమెంటరీ ఐడియా రీప్రొడక్టివ్ సిస్టమ్ లో అది డెలివరీ గురించి కానీ అలాంటి ఇష్యూస్ సో అక్కడేమీ పెద్దగా మనం చెప్పుకోదగ్గ చేంజెస్ ఏమి లేదు కానీ స్పెసిఫిక్ గా కొన్ని టెక్నిక్స్ IVF జిఫ్ట్ గిఫ్ట్ ఓన్లీ ఎలిమెంటరీ ఐడియా విత్ రిఫరెన్స్ టు దీస్ టెక్నిక్స్ ఈ టెక్నిక్స్ గురించే ఎలిమెంటరీ ఐడియా ఒకటి మెన్షన్ చేస్తూ నెక్స్ట్ ఆస్పెక్ట్స్ లో వచ్చినప్పటికి హెరిడిటరీ వేరియేషన్ ఇవల్యూషన్ మాలిక్యులర్ బేసిస్ దీంట్లో మనం చెప్పుకోదగిన చేంజెస్ లో నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో యు సీ హియర్ ఎక్కడున్నావు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిసీజెస్ దిస్ వన్ డెంగ్యూ ఫీవర్ అండ్ చికెన్ గునియా దాని గురించి కూడా మనం స్పెసిఫిక్ గా కొంచెం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ డిసీజెస్ గురించి ఎలా అయితే మలేరియా ఫైలేరియా న్యూమోనియా టైఫాయిడ్ అవి ఎలా అయితే చదువుతా ఉన్నామో అలాగే ఈ డిసీజెస్ గురించి కూడా కొంచెం మెన్షన్ చేసుకోవాల్సిన నెసెసిటీ స్పెషల్గా ఉంది ఎట్ ద సేమ్ టైం అండ్ యునో వ్యాక్సిన్ ప్రొడక్షన్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాక్ట్ సీ దిస్ వన్ ఇదిగోండి ఇక్కడ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అని ఉంచోండి దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఏరియా ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఒకటి డెంగ్యూ అండ్ చికెన్ గన్యా అనే పాయింట్ ఒకటి మెన్షన్ చేసుకుంటూ అండ్ ఫాలోడ్ బై హియర్ నేను స్పెసిఫిక్గా అండ్ అఫ్ కోర్స్ ఈ పాయింట్లో నేను మెన్షన్ చేయదలుచుకుంది సో దిస్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఎండేంజర్డ్ ఆర్గానిజమ్స్ అనే మాట ఒకటి ఎక్స్టింక్షన్ రెడ్ డేటా బుక్ ఈ బయోస్పియర్ రిజర్వ్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇవంటే పిల్లలకి ఆల్రెడీ CBSE టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి అవి మెన్షన్ చేస్తాము జనరల్ గా 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటే 9 ఇంక్లూడ్ అయితే 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అయ్యాయి యాక్చువల్ గా 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటే మన CBSE టెక్స్ట్ బుక్ లో మన 14 బయోస్పియర్ రిజర్వ్స్ అని చదువుతాం 17th శేషాచలం హిల్స్ 18th పన్నా మధ్యప్రదేశ్ కమింగ్ బ్యాక్ అది ఆల్రెడీ పిల్లలకి డేటా ఉన్నదే బట్ ఈ ఎండేంజర్డ్ ఆర్గానిజమ్స్ ఎక్స్టెన్షన్ రెడ్ డేటా బుక్ అనేటువంటి మాత్రం కొంచెం CBSEలో స్పెషల్ గా మెన్షన్ చేయలేదు కానీ సిలబస్ లో ఉంది దీని గురించి ఖచ్చితంగా నువ్వు ఒక యూ హ్యావ్ టు మేక్ ఏ స్పెషల్ నోట్ ఇది ఎడిషనల్ గా చదవాల్సినటువంటి సిలబస్ గురించి మాట్లాడుతున్నాను నేను సిలబస్ ను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఎడిషనల్ గా మనం ఏం చదవాలో చెప్తున్నాను లాస్ట్ ఇయర్ చదవండి ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇంకొంచెం స్పెసిఫిక్ గా స్ట్రెస్ చేసి చదవాల్సినటువంటి టాపిక్స్ వచ్చేటప్పటికి కింద నుంచి తీసుకుంటే ఎండేంజర్డ్ ఎక్స్టింక్షన్ రెడ్ డేటా బుక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ డెంగ్యూ అండ్ చికెన్ గనియా ఫాలోడ్ బై ఇదిగోనండి ఇక్కడ అఫ్ కోర్స్ అక్కడ CNS తీసేసారు అది వేరే విషయం టు బి డెల్ట్ సపరేట్లీ ఇదండి ప్రాక్టికల్ సిలబస్ కు సంబంధించిన లోకోమోషన్ రిప్రొడక్షన్
I mean locomotion and movement ane atuvanti ee chapter idi specific ga manam mention chestu additional ga chaduvukovalsina atuvanti avasaram unna topics. Once again my dear students, nenu reduced syllabus gurinchi already nenu intaku mundu cheppanu. Reduced syllabus gurinchi ఏ టాపిక్స్ డిలీట్ చేశారన్న దాని గురించి నేను మాట్లాడటం లేదండి. నేను మాట్లాడింది లాస్ట్ ఇయర్ నీట్ రాస్తున్నప్పుడు పిల్లలు చదవనిది, ఈ సంవత్సరం రాయబోయే, ఐ మీన్ టు సే కమింగ్ అకాడమిక్ ఇయర్ లో పిల్లలు రాయబోయే నీట్ ఎగ్జామినేషన్ కి చదవాల్సినటువంటి పాయింట్స్ గురించి మాత్రమే మాట్లాడటం నా టార్గెట్. వన్స్ అగైన్ అది టు బి డెల్ట్ విత్ యునో ప్రాక్టికల్ సిలబస్ అనే పాయింట్ ఒకటి మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫాలోడ్ బై డెంగ్యూ చికెన్ గునియా సెకండ్ ఇష్యూ, వ్యాక్సిన్ ప్రొడక్షన్ థర్డ్ ఇష్యూ, అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఎక్స్టెన్షన్ రెడ్ డేటా బుక్ అనేటువంటిది ఇంటర్నల్ గా సిలబస్ లో ఒక పార్ట్ అయినప్పటికీ సపరేట్ గా సిబిఎస్ఈ టెస్ట్ బుక్ లో మెన్షన్ చేయరు కాబట్టి దాన్ని మనం సపరేట్ గా చదువుకోవాల్సిన నెసెసిటీ ఉంది. దట్స్ ఆల్ అబౌట్ ద మోడిఫైడ్ సిలబస్. అంటే ఈ మోడిఫైడ్ సిలబస్ లో మనం ఎడిషనల్ గా చదవాల్సినటువంటి కంటెంట్ యాజ్ ఫర్ అస్ జువాలజీ ఇస్ కన్సర్న్. ఏదైనా సిలబస్ తగ్గించారు మై డియర్ ఫ్రెండ్స్ ఫీల్ హ్యాపీ, అంతా మంచిగానే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. కొంచెం సిలబస్ మనం ఇంకా తొందరగా రివైవ్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్, మంచి అవకాశం వచ్చిందని మనం ఫీల్ అవ్వాలి. That's all about this session. Thank you. All the best for the future doctors. Go ahead.